ఆస్ట్రేలియాలో 3 రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక అంశాలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో చర్చించారు. ఆ దేశంలోని దేవాలయాలు తరచూ దాడులకు గురవుతున్న అంశాన్ని మోదీ ఆల్బనీస్తో ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆల్బనీస్ హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని గతంలోనూ ఆస్ట్రేలియా ప్రధానితో చర్చించినట్లు మోదీ వివరించారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య గల స్నేహపూర్వక దృఢమైన సంబంధాలను భంగం కలిగించే కార్యకలాపాలను సహించబోమని మోదీ తేల్చి చెప్పారు. ఇలాంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్బనీస్ హామీ ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. ఖలిస్తానీ ఏర్పాటువాదుల భారత వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన అంశాన్ని మోదీ చర్చించారు. 3 రోజుల పర్యటనలో పలు వాణిజ్య రక్షక ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఆల్బనీస్తో మోదీ చర్చించనున్నట్లు వివరించారు. హమారే సంబంధో కా మూల్ ఆధార్ హై హమారే సంబంధ్ ఆపసీ విశ్వాస్ ఔర్ సమ్మాన్ పర్ ఆధారిత్ హై. ఆస్ట్రేలియా మే భారతీయ సముదాయ్ हमारे दोनों देशों के बीच एक लिविंग ब्रिज है. कल शाम मैंने और प्रधानमंत्री अल्बनीजी के ने हैरिस पार्क के लिटिल इंडिया का अनावरण किया. प्रधानमंत्री अल्बनीजी की पॉपुलैरिटी को भी मैंने वहां महसूस किया. प्लीज टू अनाउंस द एस्टैब्लिशमेंट ऑफ अ न्यू ऑस्ट्रेलियन कॉन्सुलेट जनरल इन बेंगलुरु, which will help connect Australian businesses to India's booming digital and innovation ecosystem. And I welcome India's plans for a consulate general in Brisbane. The Bengaluru establishment will be the 5th diplomatic presence that is there in India from Australia. I want to thank you again, Prime Minister Modi, for visiting and receiving such a warm welcome here. And I look forward to returning to India in September. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 303 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో రైతుల పంట నష్టపోతే కనీసం సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ది 30% కమిషన్ల సర్కారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మజ్లిస్ కమ్యూనిస్ట్ అందరు కూడా ఒక గూటి పక్షులే. ఇవాళ ఏ రకంగా ఒకవైపు కాంగ్రెస్ నాయకులు మరి ఒకవైపు నితీష్ తో సంప్రదింపులు జరుపుతూ మరోవైపు ఇతర నాయకులు వారికి అనుకూలమైన పార్టీలతో సంప్రదింపులు జరిపి మోదీ గారికి బీజేపీకి మరి వ్యతిరేకంగా మరి ఒకే పార్టీ అభ్యర్థులు నిలపాలంటే ప్రయత్నాలు చేస్తున్నాయో అందులో కాంగ్రెస్ సైతం కూడా ఇవాళ భాగస్వామవుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇది బీఆర్ఎస్ కు భిన్నంగా బీఆర్ఎస్ కు ప్రత్యేకం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. గత చరిత్ర కూడా కాంగ్రెస్ గెలిస్తే తీరత చేరడం లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి చరిత్రను ప్రజలు మర్చిపోరు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పగటి కళలు కన్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ ను ఓడించేటువంటి సామర్థ్యం శక్తి బీజేపీకి మాత్రమే ఉందని, అందుకనే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిక లేకుండా తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని సమీప భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి సమర్థించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే వాళ్ళు చూస్తూ దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు ఏ రకంగా 30% కమిషన్ తీసుకుంటానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం, ఇది 30% ఈ యొక్క కమిషన్ ప్రభుత్వంగా ప్రజలు ఇవాళ అభివరించే పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో మంత్రి హరీష్రావు పర్యటించారు. పుల్లూరులో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం గ్రామ నాభిశీల బుడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మంత్రి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ పుల్లూరు గ్రామంలో బుడ్రాయి పోచమ్మ దేవాలయం కళా నిజమైందన్నారు. గ్రామ ప్రజలందరికీ ఇవాళ పండగ రోజుని పేర్కొన్నారు. గ్రామాన్ని అనేక రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. 50 ఏళ్ళకి వెళ్ళి బొడ్రాయి పండుగ జరుపుకోవాలని, ఆ పోచమ్మ దేవాలయం గుడి కట్టుకొని ఊరంతా పండగ చేసుకోవాలని మనం అందరం కూడా కలగన్నాం. ఇవాళ ఆ కళ నిజమైంది అమ్మవారి దయతోని. మరి గ్రామంలో ఈరోజు ఒక పండగ, ఎవరింటి ముందు చూసినా కూడా పందిరిలే కనబడుతున్నాయి, సుట్టాలే కనబడుతున్నారు. ఇక అలా నీళ్ళు వచ్చినాయి కనుకనే ఇంత పంట పండుగ.
లేకపోతే గీ ఎండాకాలం పూట యాసంగికి మనకు గీ చెరువుల నీళ్లు సుఖ నీళ్లు గొర్రె మేక నీళ్లు కావాలన్నా దొరకపు పశువులకు కూడా నీళ్లు దొరకపు అటువంటిది ఇవాళ అద్భుతంగా మంచిగా ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెస్తే ఇంత ఎండల్లో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ గతంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడైతే మోటార్ గాలుడో ట్రాన్స్ఫార్మర్ వేలుడో బోర్ ఎండకపోవడో బాయిల నీళ్లు దంగుడో ఎనకమడి ఎండిపోవడు ఇది గతంలో ఉన్న పరిస్థితి। नूट पदकोंडु जीवो एत्तुवेत वेनुक इनसाइड ट्रेडिंग जरिगिंदनी पीसीसी चीफ रेवंत रेड्डी आरोपिंचारु। नूट पदकोंडु जीवो परिधिलो केसीआर कुटुंब सभ्युलु भूमुलु कोन्नारन्नारु। भूमुलु कोनुगोलु चेशाक जीवो एत्तुवेसारनि विमर्शिंचारु। नूट पदकोंडु जीवो एत्तुवेतपै नेशनल ग्रीन ट्रिब्युनल कु वेल्तामनि स्पष्टं चेशारु। 2019 जनवरी तर्वात नूट पदकोंडु जीवो परिधिलो भूमुल क्रय विक्रयाल विवरालु बयटपेट्टालनि डिमांड् चेशारु। आटो रिंग रोड्डुनु मुंबई की चेंदिन ईआरबी संस्थकु अम्मारा लेदा ओआर नु अप्पनंगा प्रैवेट कंपनी की अप्पगिंचारु నికర ఆస్తి విలువ కలిగిన ఔటర్ రింగ్ రోడ్డును 7388 కోట్ల రూపాయలకు ముంబైకి సంబంధించిన ఐఆర్బి డెవలపర్స్ అనే ఒక సంస్థకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ తెగనంబన జరిగింది। సంబంధిత శాఖకు మంత్రి కేటీఆర్ గారు అధికారి అరవింద్ కుమార్ గారు चीफ सेक्रेटरी पनचेसा सोमेश कुमार गारू मुख्यमंत्री चंद्रशेखर राव गारी योक्क पर्यवेक्षणलो तेलंगाना प्रजल संपदनु तेगनम्मडं जरिगिंदि। टेंडर्ल प्रक्रिया मोदलुपेट्टिनप्पटि नुंचि ईआरबी डेवलपर्स संस्थकु लेटर आफ् अग्रिमेंट इच्चे वरकु स्पष्टंगा कांग्रेस पार्टी ई दोपिडीनि दोपिडी वेनकाल उन्न मनुषुलनु వాళ్ళ ఆలోచనను పదే పదే ప్రజలకు చెప్పడం జరిగింది। కేటీఆర్ గారు అగ్వక్ సగ్వక్ ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేయడమే కాకుండా ఇప్పుడు రెండవ దోపిడీకి మళ్ళీ తెరలేపిండు। టెండర్ నియమ నిబంధనల ప్రకారము టెండర్ ఎవరైతే సాధిస్తారో ఆ సంస్థకు హెచ్ఎండిఏకు మధ్యలో ఒప్పందం కింద లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల లోపల టెండర్ కట్టబెట్టిన సంస్థ 10% నిధులను హెచ్ఎండిఏకు చెల్లించాలి। ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90% నిధులను చెల్లించాలి। అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా 10% నిధులను చెల్లించాలి। ఈ నిబంధన ప్రకారము 7388 కోట్ల రూపాయల టెండర్ సాధించిన ఐఆర్బి డెవలపర్స్ అనే సంస్థ 738 కోట్ల రూపాయలు 30 రోజుల్లోగా చెల్లించాలి। హెచ్ఎండిఏ ఈ సంస్థకు ఏప్రిల్ 27 నాడు 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది। ఏప్రిల్ 27 2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తే 26 మే 2023 లోపల 10% 738 కోట్ల రూపాయలను చెల్లించాలి। లక్ష కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేసిన కేటీఆర్ ఐఆర్బి డెవలపర్స్ అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ ధనదాహం అట్టగూడ తీరలేదు। చెల్లించాల్సిన 10% చెల్లించకపోను మాకు ఇంకా సమయం కావాలి మేము ఇప్పుడు డబ్బులు లేవు మాకు కొంత సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని ఒక లేఖ పెట్టి ఇయాల ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థకు పూర్తిగా అనుకూలంగా వివరించాలని చెప్పి వాళ్ళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు।
తనది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీది ఎక్కడని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ షర్మిలది ఆంధ్ర ప్రాంతమని ఇటీవల రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను తెచ్చుకుంది తెలంగాణ నేతలు పరిపాలించుకోవటం కోసమేనన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు హైదరాబాద్ లో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీది ఇటలీ కాదా అని ఆమె అడిగారు. ఒక ప్రాంతం వదిలి సొంత వాళ్లను పెళ్లిళ్లతో మహిళ దూరం అవుతుందన్నారు. అంతేకాదు బిడ్డలను కానీ తనను తానే అంకితం చేసుకుంటుందని షర్మిల వివరించారు. ఇది మన దేశ సంస్కృతి గొప్పదనంగా ఆమె పేర్కొన్నారు. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం ఉండాలన్నారు. ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదని షర్మిల విమర్శించారు. నాది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీ గారిది ఏది? ఇటలీ కదా కదా వాస్తవమే కదా. ఒక ప్రాంతాన్ని వదిలేసి సొంత వాళ్ళను కూడా కాదనుకొని ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు బిడ్డల్ని గాని తనని తానే అంకితం చేస్తుంది మహిళ. అది మన భారతదేశ సంస్కృతి గొప్పతనం. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలి. త్యాగం చేసిన మహిళను గౌరవించాలంటే సంస్కారం ఉండాలి. అంతటి సంస్కారం రేవంత్ రెడ్డి గారికి లేదు అని నేను చెప్పటం లేదు, ఆయనంతట ఆయనే నిరూపించుకోవడం జరిగింది. ఏమన్నాడు కేసీఆర్ గారు, ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నాకు చీరా సారా పెడతాడట. నేను చీరా సారా తీసుకోవాలట, కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయొద్దంట. మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము, మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా. ఉందా రేవంత్ రెడ్డి కా దమ్ము? ఉందా రేవంత్ రెడ్డి కా దమ్ము? మాటికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడు. తనకు ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేవలం నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని, తన ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ అన్న పదం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు తన కోసం నిలబడి తెలంగాణ ప్రజలకే అంకితమై తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాము అని కంకణం కట్టుకొని ప్రతి సమస్య గురించి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు జై తెలంగాణ అన్న దమ్మున్న ఏకైక పార్టీ, ఏకైక పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ తెలంగాణ. జై తెలంగాణ ఏ వేదిక మీద అనే దమ్ము అటు కేసీఆర్ కానీ అటు సోనియా గాంధీ గారికి కానీ అటు మోడీ గారికి కానీ ఈరోజు లేదు. ఎందుకంటే వీళ్ళంతా జాతీయ పార్టీలు కాబట్టి. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నా గురించి మాట్లాడక ముందు సోనియా గాంధీ గారి గురించి ఎక్కడి నుంచి వచ్చారో, కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చారో ముందు అడగాలి. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రాయట. రేవంత్ రెడ్డి గారి అల్లుడు గారు కూడా ఆంధ్రాయట. మరి రేవంత్ రెడ్డి గారు ముందు అక్కడ తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం లేకపోవడం వల్లే రైతులు నష్టపోయినట్లు ప్రధాని చెబుతున్నారని, మరి గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. వనపర్తిలో విశ్వ ఆగ్రోస్ మార్క్ ఫెడ్ గోల్డ్ సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించారు. దేశంలో హరిత విప్లవం మొదలైనప్పటి నుంచి ఎరువుల రాయితీ మీద ఇస్తున్నారని గుర్తు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల రాయితీలో కోత విధించారని ఆరోపించారు. నిజంగా మీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మంచిదే అయితే గుజరాత్ లో అమలు చేశారని ఎందుకు వెనక్కి తీసుకున్నారు?
నరేష్ కామాలు చేస్తలేరు కొట్టల లేడు ఫసల్ బీమా యోజన అనే పథకము ఒక్క తెలంగాణనే 600 కోట్ల రూపాయలు నష్టపోయింది అంటే మేము నష్టపోయి మీరు చెప్పిన కంపెనీలకు ఇచ్చిన కంపెనీలకు కడితే ఫసల్ బీమా యోజన మంచిదా ఇప్పుడు అందుకోసం మనం ఫసల్ బీమా యోజనకి వెళ్ళి వైద్యులైనా లాభం లేదు నష్టం వస్తుంది పైసలు మన కొరకు నష్టం వస్తే పని చేయమంటారు మీరు మన గొప్పదే చేయకుండా ఎందుకు పని చేస్తలేదు వాళ్ళని మనం చేయలే ఆపుతామా వడగడ ఆపుతామా ప్రకృతి ఆపుతామా అది వచ్చే లోపల వంట పూర్తి చేసుకునే విధంగా సీజన్ కొంచెం 20-25 రోజులు అడ్వాన్స్ చేసుకుంటే మన పంట కావాలంటుంది మెదక్ జిల్లా రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నిజాంపేట నుంచి రామయ్యపేట వరకు పాదయాత్ర చేపట్టారు నిజాంపేట టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ రామయ్యపేటలో గత 59 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అఖిలపక్షం నాయకులకు మరియు జేఏసీ నాయకులకు ఆయన మద్దతు తెలిపారు నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ పాదయాత్ర రామయ్యపేట చేరుకోగానే జేఏసీ నాయకులతో పాటు వాణిజ్య వ్యాపార సంఘాలు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు షాల్వా పూలమాలలతో సన్మానం చేస్తూ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా రామయ్యపేటలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ బాణాపురం నరసింహారెడ్డి చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి జేఏసీ నాయకులు మాట్లాడుతూ రామయ్యపేట నియోజకవర్గం గతంలో టి అంజయ్య ముఖ్యమంత్రిని అందించిన ఘనత చరిత్ర రామయ్యపేట నియోజకవర్గానికి ఉందని కానీ ప్రస్తుతం రామయ్యపేట ఒక చిన్న మండలంగా ఉందన్నారు రామయ్యపేట నియోజకవర్గంగా కోల్పోయి మెదక్ నియోజకవర్గంలో డిలిమిటేషన్ లో కలిసిపోయిందని రామయ్యపేటకు పూర్వ వైభవం రావాలంటే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు రామయ్యపేట ప్రస్తుతం అభివృద్ధిలో వెనుకంజలో ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని బస్ డిపో నిర్మాణం కోసం ఏర్పాటు చేసినా ఇంతవరకు నిర్మాణం జరగలేదన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి నిర్మాణం సరైన వైద్యులు సిబ్బంది లేరని విద్యా వైద్యం పేద బడుగు బలహీన వర్గాలకు అందాలని అలా జరగాలంటే మార్పు జరగాలని రామయ్యపేటకు పూర్వ వైభవం రావాలంటే రామయ్యపేటను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలన్నారు ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దీన్ని విస్మరించారని సీఎం కేసీఆర్ కు ఈ విషయం చేరేంత వరకు తాను రామయ్యపేట డివిజన్ కోసం కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు వివిధ కుల సంఘాల సభ్యులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు నిజాంపేట నుంచి రామాయంపేట వరకు నన్ను సపోర్ట్ చేసి వచ్చినందుకు మీకు మరొకసారి రామాయంపేట రెవెన్యూ డివిజన్ పోరాటం చేస్తున్న అందరి తరఫున కూడా మీకు పదాభినందనలు తెలియజేస్తున్నాను ఇక రామాయంపేట చరిత్రకు పక్కనే అన్నను పెట్టుకుని మాట్లాడాలంటే కొంచెము టెన్షన్ గానే ఉంది కానీ అన్న ఒక మాట అన్నాడు రైతు బిడ్డకు పేదోడి కష్టం తెలుసు ప్లేట్ లో అన్నం విలువ తెలుసు మెతుకు విలువ తెలుసు కానీ మెతుకు సీమ అయి ఉండి ఆ మెతుకు విలువ తెలియకుండా ఆ మెతుకు కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గ్రామాల నుంచి చిన్నశంకరపేట నార్సింగి నిజాంపేట రామాయపేట మడల గ్రామాల నుంచి కదలి వచ్చిన అన్నదమ్ములకు అక్కలందరికీ కూడా ప్రత్యేక ఉద్యోగం జేఏసీ గత సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న జేఏసీ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఈరోజు పాదయాత్ర చేస్తూ 100 సంవత్సరాల పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నిజాం పిలుపుడిసి నిజాంపేట జగదీశి విజయ్ కుమార్ గారు పాదయాత్ర చేస్తూ ఈరోజు డివిజన్ కోసం అధికార పార్టీలను పోరాటం చేయడం కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కనీసం ఇవాళ ఈ రామాయణపేటలో డిగ్రీ కాలేజీ లేదు
బస్సు డిపో లేదు, బస్ మినిస్టర్ కోర్టు లేదు, కనీసం రెవెన్యూ డివిజన్ లేదు. అత్తా దేవేందర్ రెడ్డి గారు మీకు రాజకీయ జీవితం ఇచ్చిందే ఈ రామాయణపేట పట్టణం అని గుర్తుంచుకోవాలి. రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ కే రామయ్యంపేట జేఏసీకి మద్దతుగా నిజాంపేట మండల కేంద్రం నుంచి రామయ్యంపేట దీక్షా శిబిరం వరకు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. నందిగామ గ్రామ శివారు నుంచి సర్పంచ్ రాజిరెడ్డి సన్మానించి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలో పలు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి జెడ్పీటీసీకి సంఘీభావం తెలిపారు. వివిధ గ్రామాలలో జెడ్పీటీసీకి తిలకందిద్దులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర గొల్లకుర్మ డోల్ డప్పులతో స్వాగతం పలకగా కళాకారుల ఆటపాటలతో కోలాటంగా మధ్యన పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పాదయాత్రకు మద్దతు తెలిపిన రైతులకు, మహిళలకు, యువకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసమే ఈ పాదయాత్ర చేపట్టారని, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ కోసం ఎవరూ తీసుకుపోలేరని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకం కాదని, పార్టీ శ్రేయస్సు కోసం ఎల్లవేళలా పనిచేస్తూ పార్టీకి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, ధర్మా నాగరాజు, నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, ఉప సర్పంచులు తుమ్మల రమేష్, సంజీవులు, బీఆర్ఎస్ జాలా పోచయ్య, జీపీ స్వామి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, తాడెం శ్రీకాంత్, గురుగుల శ్రీనివాస్, నీలం తిరుపతి, దేశటి లింగం, శివ, నాలం స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ గౌడ్ యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఎనిమిదవ జాతీయ ఆటల పోటీలో భాగంగా ఎస్బీకేఎఫ్ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ మరియు ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ సహకారంతో ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో భాగంగా అండర్ 15 ఫుట్బాల్ జట్టుకు 15 మంది క్రీడాకారులు మరియు ఆర్చరీ విభాగం నుంచి 4 బాలురు, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామయ్యంపేట నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఫుట్బాల్ మరియు ఆర్చరీ క్రీడాకారులు. ఈ సందర్భంగా యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మరియు కో సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్తున్న బాలురకు ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి ఆర్థిక సహాయ సహకారాలతో టికెట్లు అందించడం జరిగిందని, స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ సహకారంతో ఆటల పోటీలకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ స్థాయిలో సర్టిఫికేట్ అందజేస్తారని, తెలంగాణలోని మెదక్ జిల్లా నుంచి వెళ్తున్న జట్లు ఆటల పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి తద్వారా మెదక్ జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తామని కోచ్ సత్యనారాయణ తెలిపారు. మెదక్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీలో జరిగే స్పోర్ట్స్ మీట్కు ఫుట్బాల్ మరియు ఆర్చరీ పోటీలకు ఇక్కడ నుండి మేము 20 మంది వెళ్తున్నాము. యువజ్యోతి ఫుట్బాల్ మరియు ఆర్చరీ అకాడమీ నుండి ఇది జాతీయ క్రీడలు మరియు అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో పాల్గొని మా పిల్లలకు భవిష్యత్ కోసం ఇక్కడ వచ్చే సర్టిఫికేటు తర్వాత వీరికి ఒక రకమైన సహకారం జరుగుతుంది. అంతేకాకుండా రామాయపేట నుంచి ఢిల్లీలో మా యొక్క ప్రతిభను చూపించి మరి మంచి సర్టిఫికేట్లు రామాయపేట కీర్తిని మెదక్ జిల్లా తెలంగాణకు కూడా కీర్తి తేవాలని మేము వెళ్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో తొలగించారు. గుడిసెలను తొలగించవద్దంటూ అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో న్యాయం చేయాలంటూ వేణుగోపాల్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులు పిఎస్కు తరలించారు అతన్ని. అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గిన్నెలు, జేసీబులు పెట్టి బియ్యం
అంత కారం పసుపు అంత అల్లకల్లోలం చేసిర్రు. చిన్న పిల్లలు అన్నం తింటారు, చిన్నపిల్ల తల్లు అన్నం తింటాను అన్నం పోగొట్టిర్రు, మమ్మల్ని కొట్టిర్రు, లేడీ కానిస్టేబుల్ ఈపులలో గుద్దిర్రు, జేసీబుల రాడ్లకేసి గుద్దిరు మమ్మల్ని అల్లతోలం చేసిన. అందుకే ఇవాళ కొడవలు పెట్టి లేడీస్ కాలు కోసిర్రు. మేము ఆడ గుడిసె కూర కొడతాను, మా మీదకి కత్తులు పట్టుకొని వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎంట్రీ కావడానికి వీలు లేదు. మున్సిపాలిటీ వాళ్ళైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మేము ఎక్కడికి రమ్మన్నా సిద్ధమే. అందరం 360 మంది ఎంత ఎండకు ఒక్కొక్క చెట్టు గుట్ట కొట్టుకుని నీళ్లు దాక్కుంటే ఎట్లా బతుకుతున్నాం? దోమలల్ల ఈగలల్ల చీకట్లు ఎట్లా పండుకుంటున్నాం? మా పరిస్థితి మాకు ఎరుక. 3 నెలల కంచి పోరాటం చేస్తాను, ఇది ఇప్పుడు కాదు 3 నెలల కంచి చేస్తాను. ఒక్కొక్కళ్ళ ఎంత పని పోగొట్టుకుని ఎంత ఇచ్చేసుకుని ఉపాసం ఉప్పు బతుకుతాను. నిరపకాయలు తొడలు తీస్తాండ కూడా కారం నిరపకాయలు మీద చేసి వెళ్తాను నూకిర్రు. పట్టాలు కూల్లో పోయి కొనుకొచ్చుకుంటే పట్టాలు నింపిరు అసెంబ్లీలు పెట్టి. మీకు ఇది న్యాయమైన డిపార్ట్మెంట్ కైనా మున్సిపల్ డిపార్ట్మెంట్ కైనా ఇక్కడ ఉన్నటువంటి భూమిని ప్రజలకు ఇవ్వండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ ఒక లెటర్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎట్టి చర్యలు తీసుకోకుండా ఈ పోలీసుల ద్వారా తర్వాత మున్సిపాలిటీ వర్కర్ల ద్వారా కూడా దౌర్జన్య కాండలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కాళ్లు చేతులు నరుకుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి 60 గజాల స్థలాన్ని ఇచ్చి వారికి భూమి ఇళ్ల నిర్మాణం పట్టాలు చేపట్టి వెంటనే దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లనే దౌర్జన్య కాండ ఇట్లనే చేస్తే మాత్రం రేపు రానున్న కాలంలో దీన్ని వృద్ధితం చేసి కలెక్టర్ ముట్టడి కూడా చేయడానికి మేము ఇక్కడ సంసిద్ధం కాబోతున్నాం. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక్కడున్న పేద ప్రజలకు న్యాయం చేయాలని. నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ ను బుధవారం నాడు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని చెప్పి నిందితుడు పలువురిని మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సెటిల్మెంట్ల కోసం ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ హైదరాబాద్ లో ఏకంగా ఆఫీస్ ను ప్రారంభించారు. హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఫేక్ ఆఫీసర్ గా బాధితులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ప్రత్యేక అధికారిగా పోలీసు విభాగంలో విధులు నిర్వహిస్తున్నట్లుగా రామ్ బాధితులను నమ్మించారు. ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ హైదరాబాద్ కు చెందిన మహిళను ట్రాప్ చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తుంది. హైదరాబాద్ తాను ప్రారంభించిన కార్యాలయంలోనే ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇదే కార్యాలయంలో విచారణ పేరుతో కొందరిని ఫేక్ ఐపీఎస్ అధికారి చిత్రహింసలకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. చూస్తే అతనికి వచ్చిన రివార్డులు నాకు తెలిసి ఆర్మీలో ఉన్న కూడా ఎవరికి వచ్చిండవు. చాలా మంది ఈవెన్ ధోని కూడా మనం చూసాము, ధోని కూడా ఆర్మీ ఆఫీసర్గా అతనికి గౌరవం గురించి అతనికి ఇస్తే అతనితో కూడా ఈయనకి ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా మేజర్ జనరల్ బిపిన్ రావత్ గారితో కూడా అతనికి ఫోటోలు ఉన్నట్లు మొత్తం ఊర్లో ప్రచారం చేసుకోవడం జరిగింది. ఊర్లో వాళ్ళందరూ కూడా అతను ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళ పిల్లలకు కూడా అతన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక ఇతను దీన్ని ఈ యూనిఫామ్ని అడ్డుగా పెట్టుకొని ఎక్స్టార్షన్స్ చేయటం అని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మధుసూదన్ అనేటటువంటి అతని దగ్గర ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఈయన ఎస్పీ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రొజెక్షన్లో అతని దగ్గర ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ పంజాగుట్ట పిఎస్లో దీని మీద కేసు రిజిస్టర్ చేయటం కూడా జరిగింది. సో దానిలో భాగంగానే కొంతమంది ఒకళ్ళిద్దరు లోయర్ ర్యాంకులో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ పోలీస్ ర్యాంక్స్ కానీ మిలిటరీ ర్యాంక్స్ కానీ, ఎందుకంటే అక్కడ యూనిఫామ్ ఎలా ఉంటుంది లేకపోతే ఎట్లా ఉంటుంది వేరే వాళ్ళని నమ్మించడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్కి కూడా ఇతను ఒకళ్ళిద్దరితో అప్రోచ్ అవ్వటం జరిగింది. దాని మీద కూడా మనకి ఇన్ఫార్మెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంక్లూడ్ చేయడం జరిగింది. అంతా జలసాకే వాడటం అంటే ఈజ్ టెల్లింగ్ సో మెనీ థింగ్స్. నాకు మా పేరెంట్స్ అంటే చాలా అభిమానం సార్, వాళ్ళకు ఒక ఇల్లు కట్టించాలి, అది ఇల్లు కట్టించడానికి ఎంత కావాలంటే నాకు 2-3 కోట్లు చాలు సార్ ఇల్లు కట్టించడానికి. అని అంటే బ్లఫ్ మాస్టర్ కింద అయితే బ్రహ్మాండంగా సెట్ అయ్యేటట్టుంది. మ్యారేజ్ అవ్వలేదు. ఈజ్ బిజీ విత్ అదర్ యాక్టివిటీస్ కదా, ఈజ్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ టైం. Okay, thank you.